హలో హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గంగపుత్రుడు లోకల్ బాయ్ నాని. బాగానే ఉంటారు, బాగుంటారు కూడానా. సో ఈ వీడియో వచ్చి దేనికి సంబంధించిందంటే, మన ఇండియాలో ఈ కరోనా కేసులు, ఈ ఆక్సిజన్ దొరక్క చాలామంది అవస్థ పడుతున్నారు. అది మీకు తెలుసు, మీరు కూడా చూసే ఉంటారు. బట్ ఈ వీడియో వచ్చి బయట కంట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే మన ఇండియా వాళ్ళు కూడా చూడొచ్చు, బట్ బయట కంట్రీ వాళ్ళకి మాత్రం ఇంపార్టెంట్ ఈ వీడియో మాత్రం. బట్ మీరేం చేస్తారంటే, ఒక రిక్వెస్ట్గా అనుకొని ఈ వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విని. ఏం లేదండి, మన ఇండియాలో ఆక్సిజన్ దొరక్క చాలామంది చూస్తున్నారు కదా, మీడియా వీడియోలో, ఇవి న్యూస్లో, ఛానల్లో చాలా చాలా జరుగుతున్నాయి కదా. కింద డిస్కషన్లో ఆక్సిజన్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకి మాత్రం ఈ వీడియో, అది నా కింద డిస్కషన్లో లింక్ పెట్టడం జరుగుతుంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయండి, మీరు లింక్ ఓపెన్ చేసి దాని డీటెయిల్స్ చూసి, బట్ మీకు నచ్చింది ఎంత ఉంటే అంత, ఒక $1, $2, $3 ఎంత ఉంటే అంత మీకు నచ్చింది కింద ఓపెన్ చేసి దాని డీటెయిల్స్ చూసి మీకు చేయాలనుకుంటే చెయ్యండి. బట్ చెయ్యండి, ఇది రిక్వెస్ట్. ఇది మంచి కోసమే, చెడ్డ కోసం అయితే కాదు. ఈ వీడియో ప్రత్యేకంగా నేను వాళ్ళ కోసమే చేస్తున్నాను. నేను బట్ ఈ వీడియో నేను చాలా వీడియోలు చేస్తాను. ఒక వీడియోలో కూడా నా వీడియోని షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి, నా వీడియోకి కామెంట్ పెట్టండి. నేను ఇప్పుడు కూడా అడగలేదు, బట్ ఈ వీడియో మాత్రం కన్ఫామ్గా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడే వీడియో ఇది. ప్లీజ్ నా వీడియోతో ఒక్కరికి ఆక్సిజన్ దొరికినా సరే నాకు ఆనందమైన అది. అది మీరు ఎలాగైనా సరే ఇది మంచిగా వెళ్ళినట్టుగా చూడండి ప్లీజ్. ఇది నాకు స్వార్థం కోల్డ్ యూస్ వస్తాయి కదా, లేదంటే నాకు ఒక మంచి పేరు వస్తుందా అని, అది అయితే కాదండి. ఇది నలుగురికి ఉపయోగపడుతుందని ప్లీజ్. బయట కంట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు చాలామంది బయట కంట్రీ వాళ్ళు నా వీడియో చూస్తుంటారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, ఇంక చాలా కంట్రీలు తెలియదు. కోవిడ్ నెక్స్ట్ ఖత్తరి కంట్రీ పేర్లు నాకు పెద్దగా తెలియదు, బట్ చాలా కంట్రీల నుంచి నాకు కామెంట్లు వస్తుంటాయి. బట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా, సో నా వీడియో అంత రీచ్ అవుతుంది కదా, బట్ నా బయట కంట్రీ వాళ్ళు అలా చూస్తున్నారు కదా, అట్లీస్ట్ ఈ వీడియో కూడా చూసి వాళ్ళు ఈ ఒక హెల్ప్ చేస్తారని, మన ఇండియాలో ఉన్న వాళ్ళని కాపాడతారని. మీరు కూడా మాలో మనసులో కాపాడు, అదే మంచి వాళ్ళే కదా. సో దానికోసం ఎలాగైనా సరే ప్లీజ్, మీ నా రిక్వెస్ట్ అనుకోండి, మీకు దండం పెడతాను. ఏం లేదండి, అంటే మన మూలంగా ఒక్కడు బతికినా సరే, ఒక్కడికి ఆక్సిజన్ అందినా సరే మనకు ఆనందం అది. ప్లీజ్ నాకు ఇంత డిస్కషన్లో అది లింక్ పెట్టడం జరుగుతుంటుంది, ఆక్సిజన్ ఫండ్ అనేది. అది నాకు సరిగ్గా చెప్పండి రావట్లేదు ఇంగ్లీష్లో, బట్ కానీ నేను చెప్పాల్సింది మాత్రం బాగా చెప్దాం అనుకుంటాను, కానీ నాకు మాట్లాడడం రావట్లేదు అది ఎలా అనేది. బట్ నా వంతు సాయంగా నేను ఏదైనా ట్రై చేయాలి, మాట్లాడడం రాకపోయినా పర్వాలేదు, బట్ మీకు ఏదో రకంగా అర్థమైతే నాకు చాలని ట్రై చేయాలని. కింద ఆక్సిజన్ లింక్ లాంటిది, అది లింక్ అనేది కింద డిస్కషన్లో పెట్టడం జరుగుతుంటుంది. అది జస్ట్ మీరు ఓపెన్ చేయండి. నేను చెప్పేదానికన్నా మీకు క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. ఇది ఫేక్ అయితే కాదు, ఇది ట్రూ రియల్. ఇది ప్లీజ్ అండి, ఎలాగైనా సరే మీకు మీ కంట్రీలో ఎవరికైతే వీడియో చూస్తారో మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అవతల కంట్రీ వాళ్ళకి. ఇది మళ్ళీ ఫండ్ వచ్చి ఇండియాలో ఓపెన్ అవుతుంది ఇది, బట్ బయట కంట్రీ వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, ఇది ఇండియా వాళ్ళకి మాత్రం కాదు ఇది. బట్ ఇండియా వాళ్ళు చూడండి, చూసి షేర్ చేయండి. షేర్ చేస్తే కనీసం మనకి రీచ్ అవుతుంది కదా వాళ్ళకి. ఇది మన కోసమే చేస్తున్నాను ఇది, ప్లీజ్ అండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇది అది నా యూజ్ కోసం, ఏదో పాపులారిటీ కోసం అయితే నేను చేయట్లేదు ఈ వీడియో. ఇది మన మంచి కోరి, చాలామంది ఇక్కడ ఎలాగవుతున్నారు మీకు కూడా తెలుసు ఇది. ఇంకోటి ఏంటంటే, మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నాను నేను, మీరు బయటికి మాత్రం మాస్కులు, శానిటైజర్ మొత్తం అంతా కొంచెం బయటికి వెళ్ళి అవసరమే లేదు. అయినా సరే బయట పరిస్థితి అసలు బాగలేదండి, బట్ ఇంట్లోనే ఉండండి. అత్యవసరం ఏదైతే ఉందో మీరు బయటికి వెళ్ళండి, ఒక అత్యవసరం ఏదైనా ఉంటే. బట్ మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, ఓల్డ్ అదే పెద్దవాళ్ళు, ఓల్డ్ పీపుల్ని మాత్రం అసలు బయటకే పంపించొద్దు, ఎక్కే ఎఫర్ట్ వాళ్ళ మీద జరుగుతుంది. ప్లీజ్ అండి, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఈ వీడియో చేయడం కారణం అంటే ఇదే, దీంట్లో స్వార్థం ఏమి లేదు నాకు. ప్లీజ్ అండి, ఇది నా రిక్వెస్ట్ అనుకోని. కింద డిస్కషన్లో లింక్ పెడతాను అది, బట్ మీరు ఎలాగైనా సరే అది కింద చూడండి, కింద ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేసి చూడండి, చూసి మీకు అర్థం అవుతుంది. నేను చెప్పిన మాటలు మీకు అర్థం కాకపోతే, బట్ నేను లింక్ని 10 సార్లు ఎందుకు అంటున్నానంటే, దానికోసం ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు, నాకు తెలియదు కూడా. బట్ కింద డిస్కషన్లో ఆక్సిజన్ లింక్ అనేది పెడతాను, అది ఆ ఫండ్ లింక్ అనేది, అది ఓపెన్ చేసి చూడండి. ఆ డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది, అది మంచి చెడని మీకే తెలుస్తుంది. ప్లీజ్ మీకు నచ్చింది ఒక $1, $2, $3 ఎంత ఉంటే అంత ఫండ్ చేయండి ప్లీజ్ అండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. చాలామందికి ఆక్సిజన్ లేక
చూస్తున్నారు మీడియా ఈ వీడియోలో చనిపోవడం లాంటివి జరుగుతుంది. ఈ హాస్పిటల్లో కూడా కొంచెం ఫేక్ జరుగుతున్నాయి. అవి కూడా నేను చెప్పకూడదు, కాంట్రవర్స్ అవుతుంది మళ్ళీ. అవి కూడా మీ డాక్టర్లు కూడా కొంచెం చూసి ఏది మంచి ఏది చేయడం అది చూసి ప్లీజ్ మీరు కూడా ఒక రిక్వెస్ట్గా జనాలను బాధ పెట్టద్దు, ఇబ్బంది కూడా పెట్టద్దు ప్లీజ్ అండి. దండం పెడదు ఇలాంటి ఇంకా ఇంకొక హెల్ప్ చేయండి మీరు. ఏం లేదు, ఈ వీడియో ఎంతగా రీచ్ అవుట నా మూలం ఇంకా ఒక్కరికి దొరికినా చాలు ఇది ఆక్సిజన్ అన్నది. రిక్వెస్ట్ అనుకోండి, ఏం లేదు ఇంకా ఆక్సిజన్ పెట్టచ్చు కదా సార్. మొన్న వచ్చి ఆక్సిజన్ పెట్టమని కాలు ఏళ్ళు పట్టుబట్టిందండి. ఇకపోయినా సరే ఇంత జరుగుతుందా సరే మీకు ఇంకా మనసు కరగకపోతే ఇంక నేనేం చేయలేనండి. ఇకపోయినా సరే చెట్లు నరక్కుంటా కుదిరితే ఒక చెట్టుని పెంచేలాగా చేయండి. చెట్లు ఉన్నాయి కదా, నరికేద్దాం, ఏది కట్టేద్దాం, ఏది చేసేద్దాం, ఎలాగే ఉంటుంది చుట్టూ తిరిగి చెట్లు నరికేస్తే ఆక్సిజన్ లేకుండా. చూసారు కదా ఇప్పుడు ఎలాగుందో, రియట్ ఎలా జరుగుతుందో. ఇకపోయినా సరే చెట్లు నరక్కుంటా చెట్లు పెంచండి. ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాను, ప్లీజ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మాది విలేజ్ కదా, మా విలేజ్లో ఒక రాదు, సో సిటీలోనే ఉంటుంది ఈ కోవిడ్ అనేది. విలేజ్లోకి రాదు అని మీరు కూడా అనుకోవద్దు, బట్ ఎక్కడైనా ఉంటుంది కోవిడ్ అనేది. మళ్ళీ మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి, దయచేసి చెప్తున్నాను. ఇంకా మీకు బాగా జాగ్రత్తగా ఉండండి. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు, నేను జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే హోమ్ రెస్ట్ తీసుకోండి. ఓల్డ్ పీపుల్ మాత్రం బయటకు అయితే అసలు పంపించొద్దు, కండిషన్ అసలు బాగలేదు, పరిస్థితులు కూడా బాగలేదు. ప్లీజ్ అండి ఎలాగైనా సరే ఇది మీరు కొంచెం పాటించండి. మీరు కూడా ఎలాగైనా సరే వీడియో బయట కంట్రీ వాళ్ళు చూసేలాగా షేర్ చేయండి. నేను ఇంకేం కోరుకోను నేను, ఎందుకంటే ఇది నా స్వార్థం కోసం అయితే అసలు చేయట్లేదు ఇది. సో మన కోసం చేస్తున్నా, మన అందరి కోసం చేస్తున్నా నేనైతే ఇది. ప్లీజ్ అండి దండం పెడతా, రెండు చేతులు పెట్టుకుని మీకు ఎలాగైనా ఇది రిక్వెస్ట్ అనుకోండి. నమస్కారం సార్, ఇది మా జగన్మోహన్ రెడ్డి సార్ మీకోసం సార్ వీడియో. సార్ ఈ వీడియో మీకు రీచ్ అవుతుందో తెలియదు నాకు తెలియదు, బట్ మీ కార్యకర్తలో ఒక్కరైనా సరే చూస్తే బట్ నీ వర్క్ వస్తే నా అదృష్టం అది. ఏం లేదు సార్ ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ కాదు, బిగ్ రిక్వెస్ట్ అనుకోండి. ఇది మా అందరి రిక్వెస్ట్ అనుకోండి. ఏం లేదు సార్, మీరు రాసన కోసం అదే ఒక బండి రెడీ, అదే ఇంటింటికి రాసన ఇస్తామని ఒక బండి అనేది వెహికల్ అనేది అరేంజ్ చేశారు కదా అది, బట్ అది ఇంటింటికి అయితే రావడం లేదు సార్. అది ఒక వీధి చివరి ఉండి ఆ వీధి చివరికి అందరూ పోయి రాసన కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇలాంటప్పుడు ఆ వెహికల్ని మీరు అంబులెన్స్గా చేశారనుకో, అలాంటి ఎన్ని వెహికల్ ఉన్నాయి అన్నీ అంబులెన్స్గా చేశారనుకో, జనాలకి ఎంతో మంచి చేసినట్టుగా అవుతుంది సార్. ఏం లేదు సార్ మనకి అంబులెన్స్లు మీరు ఆల్రెడీగా పెట్టారు మీరు, బట్ అవి ఏంటంటే మన దగ్గర కేసులు ఎక్కువ అవుతున్నాయి. సో కేసులు ఎక్కువ వేయకూడదు, అంబులెన్స్లు తక్కువలా కనిపిస్తున్నాయి అవి. అంటే మీరు చాలా మంచి పని చేస్తారు, సూపర్, అసలు యాక్సెప్ట్ చెప్పాలి మీకు. బట్ అది కాదు సార్, కేసులు ఎక్కువ అవుతున్నాయి మన దగ్గర. సో మనకున్న అంబులెన్స్లు కూడా తక్కువలా కనిపిస్తున్నాయి దీని దగ్గర. సో అలాంటప్పుడు మీరు ఇవి కూడా అంబులెన్స్గా అందాక ఈ కేసులు తగ్గే వరకు అంబులెన్స్గా చేసి జనాల్ని, సో ఒక్కరిని కాపాడినా సరే మనకు అది ఆనందమే సార్ దాన్ని బట్టి. సో దాని అంబులెన్స్గా చేస్తారని అది స్మాల్ రిక్వెస్ట్ సార్ మనకి. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎలాగైనా సరే స్కూళ్ళు హాస్టల్ బంద్ చేస్తారు కదా సార్, ఎలాగైనా సరే ఇప్పుడు మన దగ్గర కేసులు చాలా కోవిడ్ కేసులు చాలా పెరిగిపోతున్నాయి, హాస్పిటల్లో కూడా సరిపోవట్లేదు, అది మీకు కూడా తెలిసిందే సార్ ఎలాగైనా సరే. ఇది ఏం లేదు సార్, ఒక నాకు చిన్న ఆలోచన, అది నాకు వచ్చిన ఆలోచన కాదు, ఇది మన ప్రజలకు వచ్చిన ఆలోచన ఇది. బట్ వాళ్ళు చెప్పుకోలేరు, బట్ నా ద్వారా కానీ సరే, అంటే నేను నా మనసులో మాట చెప్తున్నాను సార్. ఇది ఏం లేదు సార్, ఇప్పుడు హాస్టల్ని హాస్పిటల్గా చేయండి, ఈ స్కూల్ని క్వారంటైన్గా చేయండి. ఇది అంటే ఇప్పుడు మన దగ్గర హాస్పిటల్ ఎలాగైనా సరిపోవడం లేదు, బట్ దీని ద్వారా కానీ సార్ జనాలకి సేఫ్టీ ఉంటుంది, కొంతమంది అయినా బతుకుతారు కదా అది. సో మీరు అంటే మీరు ఆల్రెడీగా చాలా చేస్తున్నారు సార్ మనకి, బట్ ఇది కూడా చేశారనుకో ఇంకా మనకి ఒక బెస్ట్ సీఎం ఇంకా అని, నెక్స్ట్ కూడా మనమే మంచి సీఎం అని చాలా పేరు ఉంటుంది సార్ మీకు కూడా. సార్ ఇది రిక్వెస్ట్ అనుకోండి సార్, అంతే తప్ప ఇంకా ఏం లేదు సార్ ఇది. బట్ ఎందుకంటే ఈ వీడియో మీ వరకు రీచ్ అవ్వదు, బట్ మీరు చూడరేమో నాకు తెలుసు, ఎందుకంటే మీరు చూసే అంత వీడియో అది నేను అనుకోవట్లేదు. బట్ మీలో ఉన్న మీ దగ్గర ఉన్న కార్యకర్తలు ఒక్కరైనా సరే చూస్తారు కదా, అది నాకు ఆనందం ఉంది. బట్ మీ దగ్గరికి రాకపోయినా మీ పిఏ గట్ర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే నాకు ఆనందమే సార్ నాకు ఇది. ప్లీజ్ సార్ దీనికోసం ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, నా రిక్వెస్ట్ కాదు మా అందరి రిక్వెస్ట్ అనుకోండి సార్. ప్లీజ్ సార్ ఇది దయచేసి ఆలోచించండి సార్ ఇది, ఎందుకంటే మన దగ్గర కోవిడ్ కేసులు చాలా పెరుగుతుంది సార్. ఇంకా మీ ఇష్టం సార్ ఇది, ఇంకా ఇది మీరు ఇంక ఎలా తీసుకున్నా సార్, అది నేను ఇంకా ఇది చెప్పదాం అనుకున్నాను, చెప్పాను సార్ ఇది నా మనసులో మాట. అలాగే చాలామంది దగ్గర నేను వింటున్నాను ఈ మాట, చాలామంది దగ్గర విన్నాను కాబట్టి అంటే వాళ్ళ అభిప్రాయం కూడా
ఇదే కాబట్టి నేను ఇలా చెప్పడం జరిగింది. సో మీరు రిక్వెస్ట్గా తీసుకొని ఈ రాసిన డిపో ఉన్న ఈ వెహికల్ని అంబులెన్స్గా చేయండి. స్కూలు ఈ హాస్టల్లో ఉన్నాయి కదా, అవి హాస్టల్ని హాస్పిటల్లో స్కూల్ని కోవిడ్ దానిలాగా చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి ఇది. సో ఇది నెక్స్ట్ ఏంటంటే, ఇది బయట కంట్రీ వాళ్ళు చెప్తున్నాను ఇది. సో వీడియో చూసారు కదా, మీరు ఈ వీడియో చూసినట్టుకైతే ప్లీజ్ ఈ వీడియోని ఎలాగైనా షేర్ చేయండి, మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇది స్కిప్ చేసి పోయే వీడియో కాదు, ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, ఇది మన ఇండియాలో జరుగుతున్న అందరు ప్రజల భవిష్యత్తు ఇది అని నేను నా మూలంగా ఒక్కడు బతికినా సరే నాకు అది ఆనందమే. ప్లీజ్ ఇది ఈ కింద ఆక్సిజన్ ఫండ్ అనే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంటుంది. ఇది ఎలాగైనా చూడండి, చూసి ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఇది చాలామంది చేస్తున్నారు కాబట్టి కొంతమంది తెలీదు వాళ్ళ కోసం ఇది. ఇది నా రిక్వెస్ట్ అనుకోని, ఇది నా స్వార్థం కోసం చేయట్లేదు. నాకు యూజ్ నా వీడియో నా ఛానల్ పాపులర్ రావాలి లేదంటే నాకు యూజ్ రావాలని ఆ ఉద్దేశంతో చేయట్లేదు. నాది ఆ మైండ్ కాదనేది, ఆ మైండ్ కాదని మీకు కూడా తెలుసుది నేను ఎలాంటి వాడిని అన్నది. ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకొని ఈ వీడియోని అందరికీ వెళ్ళినట్టుగా షేర్ చేయండి ప్లీజ్ అండి. మరి జాగ్రత్తగా ఉండండి, హోమ్లో ఉండండి, పెద్దవాళ్ళకి బయటకు పంపించకూడదు, సేఫ్టీగా ఉండండి. మరి ఉంటాను, మరి జై హింద్.